ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. చంద్రబాబు కేంద్రంగానే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను సభలో విచారించాలని అధికార పార్టీ ప్లాన్ వేస్తుంటే వైసీపీ అబద్దాలను తిప్పికొట్టేందుకు టీడీపీ రెడీ అవుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి వాడివేడిగా ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు అంటే గురు శుక్రవారాలతో పాటు ఆ తర్వాత సోమ మంగళ బుధవారం వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా అధికార పార్టీ చంద్రబాబును దోషిగా చూపించేందుకు శాసనసభ వేదికగా ప్రయత్నించనుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఈ కేసులో రిమాండ్ ఉత్తర్వులను ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని ఇప్పటికే కోర్టులో విచారణ జరిగింది. అయితే తీర్పు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఫైబర్ నెట్ కేసుల్లో కూడా పీటీ వారెంట్లను దాఖలు చేశారు. వీటన్నిటిపై శాసనసభ వేదికగా చర్చించాలని అధికార పార్టీ భావిస్తోంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయాలని రంగం సిద్ధం చేశారు. ఇదే సమయంలో శాసనసభలో అసైన్డ్ ల్యాండ్స్, జీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. వీటన్నిటికీ ఇప్పటికే కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమై ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ షెడ్యూల్ను నిర్ణయించనున్నారు. బీఏసీకి తెలుగుదేశం తరపున ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే శాసనమండలి సమావేశాలు కూడా గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ శాసనమండలి సమావేశాలకు వెళ్లాల్సిందేనని టీడీపీ నిర్ణయించింది. రాజమండ్రి జైలులో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కలిసిన సమయంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. దీంతో శాసనసభ పక్షంలో కొంతమంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ సమావేశాలకు వెళ్లాల్సిందేనని నిర్ణయించారు. తమ వైఖరి వివరించేందుకు ప్రయత్నించడంతో పాటు ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే మైక్ కోసం పోరాడాలని కూడా భావించారు. లేని పక్షంలో బయటకొచ్చి మీడియా ముందు తమ వైఖరిని వివరించాలని తెలుగుదేశం నిర్ణయించింది. ప్రతిరోజు వాయిదా తీర్మానంతో పాటు ప్రశ్నోత్తరాల సమయంలో కూడా తమ జవాబులు రాబట్టాలని టీడీపీ నిర్ణయించింది.